వస్తుంది మన పండుగదండ పగవర్దండ ఏది మనకు ఓడపంత్ర బొంగరాల సుప్ర మాత్రమే నాడికిన పెద్దన్న ధర్మానికి నేటికి మాత్రమే ఇది ధర్మరాజుకు అవ ఊళ్ళు పిల్లలు మాత్రం వదిలిపెట్టి ఈ అద్దానవాడి విలువడవారు వారి ఏడికి మాత్రం చెట్టు ఆగుదనుకుంటా చెలివల్లలి అవుతారు కానీ ఎన్నడు లేంది ఏ పొద్దు లేంది ఏ గడి లేంది ఏ దినము లేంది ఇవాళ రోజుల మాత్రమే నాటికైనా ఎద్ది లెంకలు అవ ఆవుల ఆర్పులు బోయిల కీకలు ఆకాశమేని అద్దద్దని అది పడుతుంది భూ తల్లి భయపడుతుంది లేక మన అన్న మాత్రం ధర్మరాజు మన మీదికి అవో నేటికి మాత్రమే కానీ పగవాలని పాలివాలని పంపించి మన ప్రాణాలు తీపిస్తాడో ఏమో కావచ్చు మన అదిరిపై మాత్రం ఇట్లా ఉన్నాం అనుకో బాగుండదు అవును మన ప్రాణం పైన మంచిదే పగవారి దండుకు మాత్రం ఎదురుగా పోదాం అనుకోడి చూడండి తమ్ముడా తమ్ముడా భీమసేన కానీ పగవారి దండు ఒక్క అది దుర్యోధన సైన్యము కావచ్చును మీరు అర్థమయ్యేస్తానన్న ఆతుకసాని చెదవర్చును మరి అది దుర్యోధన సైన్యం అయింది తెలియదు పగవారి సైన్యమేనో హరివార సైన్యమేనో మరి అతముడి ఎవల సైన్యం మనకు తెలియదు తమ్మి అగో కోపము ఆయమేరు కాదు దెబ్బా ఈ పేరు కాదు తమ్ముడా నీ దానం ఎంతనో మా దానం అంటారా మరి అతముడి ఏగ్రము అతముడు ఒక యత్నం చేస్తుంది నిదానం ఆలస్యం ఎంత ఎంత ఎత్త దొరికేనా అగో దురతానం ఇచ్చేదే నిదానం అంటారు తమ్ముడా నువ్వు ఎగిరపడొద్దురా మరి అది ఎవరు సైన్యము మనం అందరం ఒక అన్నదమ్ములం కలిసి అగో వచ్చేటి ఒక సైన్యానికి ఎదురుగా పోతాం సైన్యమా ఏదో ఎవరు ఎవరు అన్నది మనకు తెలుసు అర్థమవుతుంది వచ్చే సైన్యానికి ఎదురుగా పోతాం పా అంతేనా అగో సరే మంచిదని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదురు మాత్రం పంచే పాండవులు వచ్చే సైన్యానికి మాత్రం ఎదురుగా వస్తారు
यादवादो ముత్యాల పాలిక మీదకెళ్లి ఉలరాదు లేసి కిందికి దిగి అగో ఢిల్లీ
అచ్చనాపురి పట్టే లేదు నీవు మాత్రం కోటి వేల పంచే పాండవరం అందులో మాత్రమే నాటికైన పాండురాజు కన్న కొడుకులం రామా కుంటిదేవి కన్న కొడుకులం మేము పంచే పాండవులు మాత్రమే నాటికైనా అగో పెద్దన్న దుర్యోధనికి మాత్రమే నాటికైన కాని అగో ఊళ్ళు పల్లెలు మాత్రం ఓడపంత బొంగరాల చొప్పున ఆటలు ఆడి అగో బొంగరాలల్ల మాల మమ్మలు మాత్రం ఓడిచి నేటికి మాత్రం అగో 7 సంవత్సరాల దాకా మాత్రం 7 14 సంవత్సరాలు రాజ్యాలు ఏళ్తాడు మా అన్న రాజ్యాలు ఏళ్తాడు మేము అర్ధాన వాడి లోపల మా భార్య పిల్లలు వదిలిపెట్టి చెట్టాకు తినుకుంటా చెలవల్ల నీళ్ళు లాగుకుంటాయి నరకరాడి లోపల చెట్టాకు తింటాను సిల్వల్ల నీరు మాత్రం తాగుతాను ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాలు మాత్రమే ఉనమాసం మాత్రం ఇవ్వాలి కాబట్టి అయ్యా నీ పంచే పాండవం అగో మా తమ్ముడు సహదేవుడు అగో నేటికి మాత్రం అర్జునుడు భీముడు అయ్యా ఇవ్వ ధర్మరాజు వీళ్ళందరూ మామూలే కదా బలి బలవంతరాలే వీళ్ళందరూ మీ వాళ్ళే పెద్దవాడిని నేనే తెలియవాడిని అయ్యా మీరు పంచే పాండవులు అంటే మేము యాదవులం కానీ పాండవులు యాదవులు ఒక ఢిల్లీ అసనాపురి రాజ్యములే పుట్టిన వాళ్ళం అవునవును మీరు పంచ పాండవులు ఒక మీ యాదవులు మాకు మీకు అన్నదమ్ముల వరుస కానీ ఈ అడవి అరణ్యములు మాత్రం తీసుకుంటా అగో చిత్తాగు తినుకుంటా సిలిమెల్ల నీళ్ళు దాక్కుంటా ఉంటారా కానీ ఒక్కటి ఏమన్నావు అయ్యా నేను ఒక్కటి అడుగుతా అడిగింది లేదనుకుంటా ఈ యొక్క ఇతరని అంతివా మాత్రం గమనించండి ఏమి చేసిండు అబ్బబ్బా యాదవరాలు చూస్తే మాత్రమే నాటికే నా కోటి వేల ఆవులవి అగో బండ్ల మీద మాత్రం కరియట్ల కత్రాల మీద ధనముద్దాన్ని మార్చాలి దూరుకొని యాదవ ఉలరాదు మాత్రమే నాటికైన పోతా అంటే ఈ కరియట్ల కత్రాల మాత్రం బండ్ల మీద చూస్తే కడా బండి మీద ఉన్నది 12 మెట్లది బంగారి బారి కిందరైన గాలికి కిందర గయ్యని మూత పెడతాం ఇటువంటి కిందర మాత్రం మన దగ్గర ఉన్నది అనుకో ఈ కిందర మన దగ్గర ఉంటే కిందర మీద పాడరాని పాటలు పాడుకొని అగో ఆడరాని ఆటలు ఆడుకుంటే మన ఈ అద్దాన అడవి లోపల మాత్రమే నాటికే మనకు అన్నం లేకుండా మంచిదే ఆగారం లేకుండా మంచిదే ఈ కిందర మాత్రం మన దగ్గర ఉంటే కిందరతోటి మన అంత కొంత మనకు అందిపోతుంది కానీ ఈ కిందర మాత్రం అడిగితే వల్ల రాదు ఇస్తాడో ఇయ్యడో ఉలరాజు మాత్రమే అదిగో చూస్తానని 5 రోజులు పంచే పాండవలైనా ఉలరాజు కాడుకొచ్చి ఏమని మాట్లాడవచ్చాను అన్నవే నువ్వైతే తమ్ముళ్ళం లేక మీమీ అన్నలమైతే మాకు తమ్మిని ఉంది కానీ ఒకటి ఏంటిదండి ఎరికేనా నీవు అడగరాని దానం నిన్ను అడుగుతాం ఇయ్యరాని శాస్త్ర గంధం మాకు ఇస్తావయ్యా అస్తములు అస్తమై ఏమి ఉలరాజు బాగా గమనించింది ఏమి వీళ్ళు అడగరాని ఒక దానం అడుగుతారట నేను ఇవ్వరాని సీదు మా చేతిలో పెట్టి ఒక పువ్వాలను అంటారు మరి అడగరాని దానం ఏ దానం అడుగుతారు సారి అత ఉండి ఒక కానీ అడవి ఉన్న మాకు తీసుకురు కదా ఈ పాండవులకు నేను ఏదన్నా దానం చేస్తేనే నాకు పోయిన కాడ పినియలో ఒక ఉంటది నా యాదవుల ఒక ఏది పీఠికము తుకమిస్తుంది నా యాదవుల గోత్రం నిలబడుతుంది అనుకోని ఉలరాదు అయ్యా మీరు ఏమడుగుతారో అడిగినా దానము లేదనుకుంటా ఈ దైత వనముల మీకు దానం ఇచ్చేదాను Thank you.
పాండవ ధర్మ రాజారి లేదనుకుంటా మీకిస్తారని మాకు చేతుల చేస్తివా కులరాజా కులరాజా నేటికి మాత్రమే నువ్వు అడిగే దానం ఏంటిదంటే ధనము నాకు వద్దు ధాన్యము నాకు వద్దు పైస వద్దు బంగారం వద్దు లేక నీ ఆవుల మంద దాంట్లో అన్ని కొన్ను ఆవులు మాత్రం మాకొద్దు నీ ముఖ్యాలు రవరత్నాలు టెంకులు మాణిక్యాలు దాంట్లో అంత కొంత ధనము మాకొద్దు నేటికైనా కానీ మేము అడిగే దానం ఏంటిదంటే వాళ్ళ రాజా అయ్యా నేటికి మాత్రమే కొలుగు మాత్రం పోవాలి ఇలేటి రాజుల కొలుగు పోవాలి పన్నెండు పెట్టది అవు ఇలేటి రాజులు మాత్రం కొలువుకు మేము పోయేది ఉన్నది పోయేది ఉన్నది కనుక అవు నీ దగ్గర ఉన్నది పన్నెండు మెట్టది బంగారు బారి కింద బంగారు బారి కింద మాకు దానం ఇచ్చిన అనుకో మా గాడికే తాగే నీకు ఏదొద్దు మాకు అంతేనా అయితే మీరు పంచపాండవులు మీరు వేషాలు పడమార్చి అగో ఇలెట్ రాజు కొలువు పోవాలంటే పన్నెండు మెత్తది బంగారు బారి కింద కావాలి మరి అతనుండి బంగారు మెత్తది బారి కింద పట్టుకొని మీరు రూపులు వేషాలు ఒక పడమార్చి వేరే రూపుకారా అయితే ఇలెట్ రాజు కొలువు పోతారా పోవాలయ్యా ఈ బంగారు మెత్తది బారి కింద మీకు దానం ఇవ్వాలి అమ్మా ఓ వల్లమాదేవి ఈ పాండవులు బంగారు మెత్తది బారి కింద దానం అడిగిండు ఈ దానం ఇవ్వవచ్చునా అరే అంటివా ఒక మాట తప్పని వాడు వారు చంద్రమహారాజు పలికి బొంకని వాడు పాండవ ధర్మరాజు లేదని సభిద్ధం కొన వాడు మన యాదవరాజు కాబట్టి ఆ దానం ఇచ్చేద్దామయ్యా అవును సరేలే నాయన కులరాజు అగు అతను కడా ఒక బండి మీద ఒక వస్తాంది బంగారం ఎత్తది ఒక బారి కింద ఆ కిన్నెర ఆ కింద వచ్చింది ఈ దయితావు నమల అగు పాండవ ధర్మరాజు దానమో దానం అని ఒక కులరాజు యా చేతులా పెట్టిండు అయ్యా పాండవులారా అయ్యా పన్నెండు మెట్లది బంగారు బారి కిందరా మేము అడిగిన ప్రకారంగా మాకు ఇస్తుంది వలరాజా ఓ రామారా మేము మాత్రమే అడిగింది కాదనుకుంటా పన్నెండు మెట్లది బంగారు బారి కింద మాకు దానం ఇచ్చిన కాబట్టి ఏమయ్యా నేటికి మాత్రమేనా ఓ రాజా ఓ రాజా నేటికి మాత్రం మా వద్ద నీకేమన్నా సలహా కావాలంటే మా వద్ద నీకేమన్నా కావాలంటే నేటికి ఉల రాజను అడుగు నువ్వు అడిగింది కాదనుకుంటే నేను ఇస్తామయ్యా దగ్గర నుంచి అయ్యా ఓ పండ్రాజులారా మిమ్మల్ని నేను ఏమడగాలయ్యా మీరు